ఎన్నో క్రియేటివ్ ఫిల్మ్స్ మనందరికీ అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము హాయ్ అండి ఫస్ట్ బుచివా చెప్పినట్టు కరెక్టే తర్వాత మన ఇద్దరం ఉప్పిన తర్వాత మీ ఇద్దరం ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడో ఊహించాను విషయాన్ని నేను గురించి సరే అందుకని ముందు రిపబ్లిక్ ఇప్పుడే కాదు ప్రస్థానం వచ్చినప్పుడు నేను పట్ల దేవాన్ని కలవడం జరిగింది కలిసి ఆ సినిమా ఎంత ఇప్పటికీ ఆ సినిమా అందరూ మర్చిపోకుండా మాట్లాడగలుగుతున్నామంటే అందులో సెన్సిబిలిటీస్ అంటే కథకు సంబంధించి చాలా కొత్తగా ఒక డైరెక్టర్ కొత్తగా నేరేట్ చేయడం అన్నిటికీ మించి తర్వాత ఇప్పుడు చెప్పడం కాదు దేవత మీకు అప్పుడే చెప్పాను నేను ఒక తమిళ సినిమా వచ్చింది ఆ తమిళ సినిమాకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి కానీ చూస్తే అచ్చు ప్రస్థానంలాగే ఉంటుంది మేబీ ఎవరికి పోలి కనిపించకపోవచ్చు కానీ కథలు రాసే వాళ్ళకి క్లియర్గా ఆ విషయం అర్థమవుతుంది అవుతుంది ఆ దర్శకుడు ఆ సినిమాని చూసుండకపోవచ్చు సంబంధం లేకపోయి ఉండవచ్చు కానీ చెప్తున్నాను అంటే అంతకన్నా ముందే ఎప్పుడో ప్రస్థానం ఇక్కడ వచ్చింది సో ఆ విషయాన్ని ప్రత్యేకంగా దేవత చర్చించాను అంటే మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల తెలుగు సినిమాను ప్రమోట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు ఎంత నష్టం జరుగుద్ది అనేది అంటే అప్పుడు ఆ సినిమాకి అవార్డ్స్ వచ్చి ఉంటే ఇప్పుడు దేవా కాన్ఫిడెన్స్ ఎలా ఉండేదో దేవా సినిమాల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా ప్రతిబింబించేదో నాకు తెలియదు బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ప్రస్థానం దేవా సీరియస్గా అది అండ్ ఇంకో విషయం చెప్పాలి తర్వాత ఈ కథ రిపబ్లిక్ కథ నాకు దేవా చెప్తానన్నారు చెప్తా అన్నప్పుడు నేను నేను విన్నాను చెప్పాను ఎందుకు విన్నాను చెప్పానంటే ఒక మంచి దర్శకుడి కథ వినాలనుకో చూడాలనుకుంటాం మీకు అసలు కారణం చెప్తున్నాను నేను ఎందుకంటే ఒక కథ వినేస్తే కనుక నేను ఆ విజ ఆ విజన్ మిస్ అయిపోతాను నేను సో అందుకని నేను చూద్దామనుకున్నాను ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది దేవా మీద తను తీసే సినిమాల మీద తన విజన్ మీద అందుకే ఈ సినిమా నేను థియేటర్లోనే చూడాలనుకుని మీ ద్వారా కథ వినలేదు అండ్ ఆల్ ది బెస్ట్ అక్కడ తెలుస్తుంది ఎంత ఇన్నోవేటివ్గా ఉందో సమాజం పట్ల తను ఎప్పుడు అంటే ఐ థింక్ తన నాలెడ్జ్ కానీ అది కానీ ఎప్పుడు ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటాను అనుకుంటాను అందుకే ఒక పోస్టర్ చూస్తేనే అర్థమైంది ఫస్ట్ పోస్టర్ చూడగానే నేను కాల్ చేశాను నేను అండ్ టీజర్ చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ దేవా మీరు వాతావరణం అనుకూలించడం కాదు మీరు వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు మాకందరికీ అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ వాతావరణంలో మేము ఉంటాం డెఫినెట్గా ముందు ముందు అండ్ సాయి ఆల్ ది బెస్ట్ అండి సోలో బతుకు సో బెటర్తో పాండమిక్లో అందరం మూల కూర్చున్నప్పుడు బయట రాకుండా థియేటర్లు రప్పించారు అంత ధైర్యంగా ఒక సినిమా రిలీజ్ చేసి తను తిరిగి సినిమాలకు వెళ్ళి మాకందరికీ ఒక ముందడుగు అనమాట ఉప్పు లాంటి సినిమా రిలీజ్ చేయగలిగేమో అంటే దానికి కావాల్సిన ధైర్యాన్ని సాయి ఇచ్చింది అండ్ అండ్ ఆల్ ది బెస్ట్ నేను ఒక్క ఒక షార్ట్ చాలు కొన్నిసార్లు తను నిలబడి మాట్లాడుతున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఉంది దేవా ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగా వర్క్అవుట్ అయిందని తను నిలబడి ఒక స్పీచ్ ఇస్తున్నట్టు చూసారా ఒక ఎక్స్ప్రెషన్ చాలు చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఎమోషన్ ఉంది అంతే కూల్గా ఉంది అంతే సెటిల్గా ఉంది తన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంది ఐ థింక్ దట్ జనఫ్ ఫర్ దీ మూవీలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి విష్ ఆల్ ది బెస్ట్ అండి వన్ సెకండ్స్ సాయి అండ్ ఇంకా భగవాన్ పుల్లారావు గారు ఆర్య తర్వాత కలిసాం కదా ఫస్ట్ ఫస్ట్ పక్కన ఆఫీసు మొట్టమొదటిసారి కలిశాను నేను అప్పటి నుంచి అప్పుడే ఫస్ట్ నన్ను అడిగారు మొట్టమొదటి ప్రొడ్యూసర్స్ సినిమా చేయమని అడిగింది ఆర్యా తర్వాత భగవాన్ పుల్లారావు గారు ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి మీకు మీరు ఒక మంచి ప్రొడ్యూసర్స్ మీది ఇది అనౌన్స్ చేయమంటారా ఎప్పుడైనా రెడీ మనంతా ఒకే ఊరు కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ ఎవరైనా మర్చిపోతే పేరు పేరున థ్యాంక్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ అండి విష్ ఆల్ ది బెస్ట్ ఎవరైనా మర్చిపోతే నేను ఈ సినిమా చాలా పెద్ద హిట్ వాళ్ళు కోరుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్